నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండలంలో ఆయా గ్రామాల లబ్ధిదారులకు 136 మంది లబ్ధిదారులకు 1,34,66,660 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడంపై మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, మండలంలో రెవెన్యూ పనులు త్వరగా పూర్తి అవుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎంపీపీ లలిత, మాజీ జిల్లా జడ్పీ చైర్మన్ శ్యామ్ సుందర్, పిఎస్సిఏ చైర్మన్ రత్నాకర్ రావు, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గత 20 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ముదూరు నియోజకవర్గాన్ని, అన్ని మండలాలు కలిసి సుమారు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ పథకంలో. మరి ఇప్పుడు ఈరోజు మండలంలో 4 మండలంలో ప్రదేశాలు చెక్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. అందరు కూడా మరి చేసి పబ్లిక్ కార్యక్రమం మండలంలో పెట్టాం. మరి ఈ కార్యక్రమానికి విస్తరించిన మరి ఎంపీపీ లలిత మొదల గారు, అదేవిధంగా మాజీ జిల్లా పంచాయతీ గౌరవ శ్యామ్ సుందర్ గారు, అదేవిధంగా ఇంత ఇబ్బంది ఉన్న మన ఈ కళ్యాణ లక్ష్మి సాధి కుమార్ ఇస్తాపూర్ అమ్మాయి